Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు చేసిన ద్రోహం ఈ మహిళా నేతల జీవితాన్నే మార్చేసిందా? రాజకీయాలలో పార్టీలు మారడం తప్పు కాకపోయినా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవరు ఉండరని అనుకున్నా ఒకరిద్దరికి మాత్రం ఇప్పుడు ఇవే పెద్ద సంకటంగా మారిపోయాయి. వారు తమ రాజకీయ ఉనికినే కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి పార్టీ మార్పుతో నాయకులు మరో రూపంలో ఓ వెలుగు వెలగాలి. అయితే కొందరు నేతలు మాత్రం ఉన్న ఇమేజ్ను కూడా పోగొట్టుకున్నారు. ఇలాంటి వారి గురించి చెప్పుకుంటే ముందుగా తెర మీద కనిపించే పేరు గిడ్డి ఈశ్వరి. పాడేరు నియోజకవర్గం నుంచి 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా ఘన విజయం దక్కించుకున్న ఎస్టీ నాయకురాలు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఈ టీచరమ్మ 2017లో పార్టీ మారి టీడీపీ చెంతకు చేరుకున్నారు. సరే, ఆ సమయంలో పార్టీ మారినా ఆమె జగన్పై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇక పార్టీ మారింది, కేవలం ఎస్టీ కోటాలో మంత్రి పదవి కోసమైతే. ఇది కూడా ఆమె దక్కించుకోలేకపోయారు. అతి రహస్యాన్ని అత్యంత వివాదంగా మార్చేసుకున్నారు. నేను పార్టీ మారింది మంత్రి పదవి కోసమే అంటూ ఆమె తన సామాజిక వర్గం మద్దతుదారులతో చేసిన వ్యాఖ్యలు మంత్రి పదవికి గండి కొట్టాయి. 2019లో టీడీపీ టికెట్ ఇచ్చినా విజయం దక్కించుకోలేకపోయారు. ఇక ఇప్పుడు ఏ పార్టీలోనూ లేకుండా తటస్థంగా ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీ కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఇక మరో నాయకురాలు కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక. 2014లో అనూహ్యంగా ఎంపీ టికెట్ను దక్కించుకున్న వైసీపీ నాయకురాలు. అయితే 2018లో మాత్రం ఆమె టీడీపీకి మద్దతు ఇచ్చారు. పార్టీ కండువా కప్పుకోకపోయినా చంద్రబాబు విధానాలు నచ్చాయని ఆయన చెంతనే ఒక బహిరంగ సభలో ప్రకటించారు. అయితే ఎన్నికల సమయానికి జగన్ అధికారంలోకి వచ్చేస్తున్నారని భావించి మళ్లీ వైసీపీలోనే కొనసాగారు. అయితే అప్పటికే చేతులు కాలిపోయాయి. కర్నూలు ఎంపీ టికెట్ పోయింది. తర్వాత నామినేటెడ్ పోస్ట్ కోసం తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు పార్టీ అధినేత పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు, నియోజకవర్గంలోనూ ఇమేజ్కు భారీ డ్యామేజ్ ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో అయినా అవకాశం చిక్కుతుందా అంటే డౌటే. నిజానికి వీరిద్దరు కూడా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మంచి ఫైర్ బ్రాండ్ నాయకులుగా ఎదిగారు. కానీ కోరి చేసుకునే కష్టాలతో ఇటూ కాకుండా పోయారు.